బాబూ మీరు దప్పుకోవాలి ఫోన్ దైతే నేను తీసుకుంటాను జోహార్ 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 మన్న జోహార్ మన్న వీరుడు అల్లూరి సీతారామరాజు జోహార్ 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 ఇప్లో వీరుడు అల్లూరి సీతారామరాజు జోహార్ 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 మన్న వీరుడు అల్లూరి సీతారామరాజు జోహార్ జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జోహార్ జోహార్ నేటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు 96వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక పిండంగి గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థానిక డిప్యూటీ సభ్యుడు ఈ మండలంలో గల అన్ని మండల ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థులు స్థానిక పెద్దలు పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు అందరం కూడా పాలాభిషేకం చేసి పూలమాలతో మరి ఆవిష్కరించడం జరిగింది సుమారు 200 సంవత్సరాల పాటుగా ఈ భరతమాతను బానిసలుగా బతుకుతున్నటువంటి తరుణంలో ఆ బానిస సంకల్పం పెంచడానికి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న మన గిరిజన ప్రాంతంలో మరి ఆ విప్లవ బాటలో ప్రయాణింపజేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సాయుధ పోరాటానికి మన ఈ ప్రాంతంలో మన విశాఖ జిల్లా మన గిరిజనులు భాగస్వామ్యమైనందుకు మనం ఎంతో గర్వపడాలి మరి ఆ సందర్భంగా ఆ మహనీయుడు అనతి కాలంలో చిన్న ప్రాయంలోనే ఈ భరతమాత సంకల్ప విముక్తి కోసం ప్రాణాలర్పించినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన చేసి ఈ గిరిజన ప్రాంతానికి భారత స్వాతంత్రానికి తన వంతు ముఖ్య పాత్ర పోషించినటువంటి అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తాం.